चंद्रबाबु नायडु गारु तेलुगुदेशं पार्टी बीसी मूडु नर दशाब्दालुगा उपयोगिंचुकुन्नारे तप्प वारिकि चेसिंदेमी लेदु। मनंदरि प्रभुत्वंगा ना मादिरिगा पेद सामाजिक वर्गालनु గుండల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు। వారి ఆస్తిని వారి బాధను ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు। వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడు గతంలో కూడా జరగలేదు। వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। చంద్రబాబుకు ఆయన పెత్తందారి పార్టీకి దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు। వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే। దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పరిచరకు ఇక్కడ ఉన్నారు। మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ మీ గ్రామాలల్లో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి। 2024 లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి। ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి। 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా గట్టిగా చెప్పండి। పేదవారి ఇంటింటికి మనిషి 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 మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతా ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి। వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు, వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి। రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని బొజ్జలు బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి। తమ పేరు చెప్తే, చంద్రబాబు పేరు చెప్తే, తన పేరు చెప్తే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి। ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, యుద్ధం జరగబోతా ఉంది, మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది,
ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం పేదల భవిష్యత్తుకు పేదవాళ్ళగానే మిగిలిపోవాలి అని తాపత్రయపడే పెత్తందాళ్లకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి. ఈ యుద్ధం నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు ఒకవైపున ఉంటే మరోవైపున బీసీల తోకలను కత్తిరిస్తాను, ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని గట్టిగా చెప్పండి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గడపకు తీసుకొని పోవాలి. కారణమేమిటి అనంటే తేడా ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ అడగండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబునే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. రైతులకు రుణమాఫీ కావాలి అనంటే బాబే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. పిల్లలను మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా చదివిస్తాను అని అంటాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు. కానీ నమ్మద్దమ్మా, ఒక్కసారి నమ్మాం, వెనక్కు అడుగులు పడ్డాయి, జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం, మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చెప్పి మీ అందరూ చేసే ఇక మీదటి నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం గడప గడపకు మీరు కూడా వెళ్ళడం ఇక నుంచి మొదలు కావాలి. ఇక నుంచి బూత్ కమిటీలు ఫామ్ కావాలి. గడప గడప మీరు కూడా తిరిగే కార్యక్రమాలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్క చెల్లెమ్మ ఒక అన్న తమ్ముడు మ్యాపింగ్ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం కూడా ఓనర్షిప్ తీసుకోవాలి. తీసుకుని మరో 16 నెలల్లో మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడుగు కూడా అదే విధంగా వెయ్యాలి అని, వేసే విధంగా మీరంతా కూడా ప్రయాణం చెయ్యాలి అని ఇక్కడికి వచ్చిన నా 80,000 మంది నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడు దయా ప్రజలందరి చెల్లని దీవెనలు. మంచి చేస్తా ఉన్న మన మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సెలవు తీసుకుంటా ఉన్నాను.